రామ్ చరణ్ ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్న త్రిబుల్ ఆర్ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కథకు సంబంధించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో లేటెస్ట్ గా లీక్ అయిన కొన్ని ఫోటోలు ఈ మూవీ కథకు సంబంధించినవి అన్న ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ బ్రిటిష్ కాలం నాటి పీరియాడికల్ డ్రామా అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇందులో చరణ్ బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేసే పోలీస్ అధికారిగా ఎన్టీఆర్ బందిపోటుగా కనిపించబోతున్నాడని వార్తలు కూడా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కథ అంతా పునర్జన్మల ప్రస్తావన చుట్టూ తిరుగుతుందని వస్తున్న వార్తలకు బలం చేకూరుస్తూ త్రిబుల్ ఆర్ చిత్ర లొకేషన్ నుండి లీక్ అయిన కొన్ని ఫోటోల విషయం తెలుసుకుని ఆ లీక్ ఎలా జరిగింది అన్న విషయంపై రాజమౌళి తన యూనిట్ తో లోతుగా చర్చలు జరుపుతున్నారట. తాజాగా లీక్ అయిన ఒక ఫోటో బ్రిటిష్ కాలం నాటి పోలీస్ స్టేషన్ గా కనిపిస్తోంది. దీనికి తోడు బ్రిటిష్ జెండా కూడా కనిపిస్తున్న పరిస్థితులలో ఖచ్చితంగా ఈ ఫోటోను బట్టి ఇప్పటి వరకు లీక్ అయిన ఈ మూవీ కథ యథార్థమే అంటూ అప్పుడే కొందరు అంచనాలకు కూడా వచ్చేస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీని 300 కోట్ల బడ్జెట్ తో తీస్తున్న నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి కొన్ని ఏరియాల నుంచి బిజినెస్ ఆఫర్స్ వస్తున్నా వాటి విషయంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని రాజమౌళి ఇప్పటికే నిర్మాత దానయ్యకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు టాక్ కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి రామ్ చరణ్ ఎంట్రీ సీన్ ను భారీగా తీస్తున్న నేపథ్యంలో మొట్టమొదటిసారిగా జూనియర్ ఎన్టీఆర్ లేకుండా ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఒకవైపు మూవీ షూటింగ్ చేస్తూనే మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్స్ ఎంపిక విషయంపై కొందరు బాలీవుడ్ హీరోయిన్స్ తో రాజమౌళి చర్చలు జరుపుతూ ఈ మూవీకి సంబంధించి హీరోయిన్స్ ఎంపిక వీలైనంత త్వరలో పూర్తి చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్ఆర్ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఎత్తున జరుగుతుంది. ఎన్టీఆర్ రామ్ చరణ్ లు హీరోలుగా చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఓ సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఫస్ట్ షెడ్యూల్ లో ఎన్టీఆర్ రామ్ చరణ్ లకు సంబంధించిన ఫైట్ సీక్వెల్ తెరకెక్కించగా సెకండ్ షెడ్యూల్లో రామ్ చరణ్ ఎన్టీఆర్ లో విడివిడిగా పాల్గొంటున్న సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ కు సంబంధించిన షూట్స్ ను చిత్రీకరిస్తున్నారు. పోలీస్ ఆఫీసర్ గా చరణ్ కనిపిస్తున్న సంగతి తెలిసిందే. 1000 మందితో చరణ్ ఫైట్ కు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. రామ్ చరణ్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఫైట్ ఉండబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో ఇలాంటి హైలైట్ సీన్స్ చాలానే ఉన్నాయట. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. బాహుబలి సినిమా తరువాత రాజమౌళి మరో భారీ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ క్రేజీ చిత్ర షూటింగ్ గత ఏడాది నవంబర్ లోనే ప్రారంభమైంది. 2వ షెడ్యూల్ కూడా షూటింగ్ జరుగుతుండటంతో రాజమౌళి చిత్ర కాస్టింగ్, హీరోయిన్లపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. చాలా రోజులుగా ఈ చిత్రంలో నటించే హీరోయిన్ల విషయంలో అనేక వార్తలు వస్తున్నా ఏది అధికారికంగా ఖరారు కావడం లేదు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ కు జోడీగా ఎవరు హీరోయిన్లు గా నటిస్తారు అనే విషయం ఎంతకీ తెలియడం లేదు. బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. పరిణీతి చోప్రా, ఆలియా భట్, కీర్తి సురేష్ లాంటి హీరోయిన్ల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ కు జోడీగా ఆలియా భట్ తో చిత్ర యూనిట్ సంప్రదింపులు జరిపినట్లు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. కానీ రాజమౌళి ఎవరిని ఎంపిక చేశాడో చూడాలి. ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ విషయంలో కూడా క్లారిటీ రావడం లేదు. ఈ చిత్రంలో కథ పరంగా 3 హీరోయిన్లకు ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. 3వ హీరోయిన్ పాత్ర చిత్రానికే అత్యంత కీలకం కానున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ పాత్ర కోసం రాజమౌళి సీనియర్ హీరోయిన్లపై కన్నేసినట్టు తెలుస్తోంది. నటనలో జాతీయ అవార్డును సొంతం చేసుకున్న క్రేజీ హీరోయిన్ ప్రియమణితో చిత్ర యూనిట్ సంప్రదింపులు జరుపుతుంది అనేది లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం. మరో విషయం ఏంటంటే ప్రియమణి గతంలో రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన యమదొంగ చిత్రంలో కూడా నటించింది. నటనలో ప్రియమణి సత్తా ఏంటో రాజమౌళికి తెలుసు కాబట్టే త్రిబుల్ ఆర్ సినిమా కోసం ఆమెను సంప్రదిస్తున్నారట. నిర్మాత డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ జోరుగా సాగుతుంది. మొదటి షెడ్యూల్లో పాల్గొన్న ఎన్టీఆర్ కు 2వ షెడ్యూల్లో కాస్త విరామం ఇచ్చారట. రామ్ చరణ్ మాత్రం 2వ షెడ్యూల్లో కొనసాగుతున్నాడు. తమిళ నటుడు సముద్రకన్నని ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం ఎంపిక చేశారట. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.